హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక శుభవార్త. త్వరలో తిరుపతిలో నవంబర్ 1, 2018 నాటు వైద్యం క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అక్కడికి రాగలము అనుకున్నవారు, ఏదైనా సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే మీరు నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. అక్కడ డాక్టర్ టి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు, దాదాపుగా 40 సంవత్సరాల విశిష్ట అనుభవం కలిగిన వారు. మీకు మంచి సలహాలు, సూచనలు, మందులు కూడా వాళ్ళు అందజేస్తారు. ఇకపోతే మీరు సంప్రదించాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు కేవలం తిరుపతిలో సంప్రదించాలనుకున్న వారు మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయాలి. వేరే వారు మిగతా నెంబర్స్కి కాల్ చేయవచ్చు. మా నెంబర్ వచ్చేసి 9177351369. కేవలము తిరుపతిలో మమ్మల్ని కలవాలి అనుకున్న వారు మాత్రమే ముందుగా మీ స్లాట్ బుకింగ్ గురించి ఈ నెంబర్కి కాల్ చేయండి. స్లాట్ బుకింగ్ గురించి అడ్వాన్స్గా 200 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితమైన కన్ఫర్మేషన్ గురించి, వారికి మెడిసిన్ తీసుకురావడం గురించి మాత్రమే ఆ అమౌంట్ తీసుకోవడం. తర్వాత వారు మెడిసిన్ తీసుకున్నాక ఈ 200 రూపీస్ ఫీజు కూడా అందులో నుంచి లెస్ చేయడం జరుగుతుంది. సో అందరూ, ఎందుకంటే చాలామంది ఎంక్వైరీకి కాల్ చేస్తుంటారు కానీ అందులో వచ్చేవాళ్ళు కొంతమందే. సో అందుకని ఈ బుకింగ్ ఫీ అని పెట్టడం జరిగింది. ఎవరైతే ఫీ పే చేస్తారో ఖచ్చితంగా కలుస్తారని మాకు కూడా నమ్మకంగా ఉంటుంది కాబట్టి. సో ఇంకపోతే ఈరోజు మనం చిట్కా వచ్చేసి చుండ్రుకు. చాలామంది ఈ డాండ్రఫ్తో బాధపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని షాంపూలు వాడినా తాత్కాలికంగానే వీటికి విమోచనం కలుగుతుంది. కానీ మళ్ళీ మళ్ళీ రావడము, చూడడానికి కూడా కొంత అంటే ఫ్రెండ్స్తో కలిసి ఉండడానికి కూడా షేడ్స్ మీద, లేదంటే ఆడవాళ్ళకైతే కూడా వీపు మీద ఇలా రాలిపోతూ ఉంటుంది ఎక్కువగా అయిపోయి. సో కొంత ఇబ్బందికరమైన విషయమే. దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, తడి వల్ల కావచ్చు, డస్ట్ వల్ల కావచ్చు, హార్మోన్స్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కావచ్చు. ఎక్కువగా నెత్తి తడిగా ఉంచుకోవడం, అందులో ఎక్కువగా ధూళి చేరడం వల్ల కూడా ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చిట్కాని తెలుసుకుందాము. దీనికి కావాల్సినల్లా కేవలం ఆలివ్ ఆయిల్, మంచి ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చుకొని, మంచి కంపెనీ తీసుకొచ్చుకొని కొద్దిగా వేసి దీన్ని నెత్తిపైన బాగా వెంట్రుకలకును తలకు బాగా ఇమిడేలాగా మర్దన చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక 1.5 గంట నుంచి 20 నిమిషాల పాటు తలపైన మంచిగా వేళ్ళ మునివేళ్ళతోటి మర్దన చేయాలి. అలా చేసిన తర్వాత నెత్తికి ఒక స్కార్ఫ్ కానివ్వండి, ఏదైనా క్లాత్ కానీ కట్టుకొని రాత్రంతా పడుకోండి. ఇలా మీరు వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తే కేవలము 2 నెలల్లోనే మీకు పూర్తిగా డాండ్రఫ్ అంతా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా తలకు ఇమడబడడం, దాని యొక్క లక్షణాలు అనేది ఎక్కువగా తలకు పడడం వల్ల ఈ చుండ్రు అనేది కూకటివేలతో సహా పెగిలించబడినట్టుగా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో అందులో నానిపోయి తలస్నానం, మనం తెల్లారి తలస్నానం చేస్తాం కాబట్టి దాని ద్వారా డాండ్రఫ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా కనీసం మీరు రోజుకు వారానికి 2 నుంచి 3 సార్లు చేసుకోవాలి. ఇకపోతే ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది. దీంతోపాటు ఈ చిట్కాను కూడా వాడవచ్చు. మనకు కావాల్సినలా కేవలం మెంతులు, ఒక గుప్పెడు మెంతులు తీసుకొని దానిలో ఒక గ్లాసు నీళ్ళలో కనుక దాన్ని బాగా నానబెట్టి ఉదయం పూట అంతా లేదంటే రాత్రంతా నానబెట్టేసి మంచిగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఉదయం పూట తలకు పట్టించండి. తలకు పట్టించిన తర్వాత 1 నుండి 2 గంటలు అలా ఉండిన తర్వాత కొద్దిగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మళ్ళీ గోరువెచ్చని నీళ్ళతో, ఓకేనా, వీలుంటే చీకాకాయ అలాంటి వాటితోటి తలస్నానం చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు కేవలం 1 నుంచి 2 నెలల్లోనే మీ డాండ్రఫ్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 చిట్కాలు కూడా చాలా అద్భుతమైనవి. ఎవరైతే డాండ్రఫ్తో అధికంగా బాధపడుతున్నారో ఈ చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు మంచి సొల్యూషన్ అనేది లభించడం జరుగుతుంది. మీ సమస్య కనుక ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్ద కూడా రావచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రామ క్లినిక్, ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 506164. మా యొక్క మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.